తెలుగుదేశం ప్రభుత్వంలో రైతులకు 3 విడతల రుణమాఫీ చేయడం జరిగిందని ఇప్పుడున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మిగిలిన 2 విడతల రైతు రుణమాఫీ చేస్తే స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మ శాంతిస్తుందని మాజీ శాసనసభ్యులు పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి అన్నారు. టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పదవీకాలం ముగిసిన ఎంపీటీసీ సభ్యురాలిని శాలువ కప్పి సన్మానించారు. కార్యక్రమంలో పోలంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పోలంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, కోటంరెడ్డి అమరేంద్ర రెడ్డి, నాస్యం ప్రసాద్, పాటూరు రమేష్, సతీష్ రెడ్డి పాల్గొన్నారు. ఎక్కడ పొరపాటు చేశాడు? శాసనసభ్యుడిగా ఏం పొరపాటు చేశారా? ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు పొరపాటు చేశారా? లేకపోతే వేదిక ముందు నాయకులు పొరపాటు చేశారా? గ్రామాలు తిరిగేటువంటి కార్యకర్తలు పొరపాటు చేశారా? ప్రజలకి ఆవేశం కలిగించే పని మనం ఏం చేశాం? ఇంత కులాధికరమైన పనులు మనం ఏం చేస్తాం? అవసరం ఎందుకు ప్రజలు నిర్ణయం తీసుకున్నారు? ఒక అవకాశం ఇస్తామంటే రోడ్ లేదా ఎందుకు ఇస్తారు? ఒక అవకాశం అభివృద్ధి చూడండి, కడపలు కలిపి రోడ్డు చూడండి, బ్రహ్మాండమైనటువంటి పొలం చూడండి, ప్రజలందరి పొలం చూడండి, సంఘం పేదలు చూడండి, నిధులు పేదలు చూడండి. ఈ రాష్ట్రంలో 56 ప్రాజెక్టులు నిర్మాణాలు ఉన్నాయి, 25 కిలోమీటర్లు సిమెంట్ రోడ్ ఇచ్చారు. ఎక్కడ ఎప్పుడు ఏ అవసరం అంటే అవసరం కనపడంగా పనిచేస్తాం. రైతులు ప్రోత్సాహపడకపోతే, నీళ్ళు లేకపోతే కృష్ణా జనాలు నెల్లూరు జిల్లాకి తీసుకొచ్చి పంటలు పండించాం, రైతులకు అండగా ఉన్నాం, రైతుల సమస్యలు పాల్పంచుకున్నాం. ఈనాడు నిన్ననే చీరాల వైద్య చరిత్రలో మరో మైలురాయి, పేద మధ్య తరగతి ప్రజలకు శుభవార్త. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చీరాల నందు తెల్లరేషన్ కార్డు ఉన్న వారికి ఎన్టీఆర్ వైద్య సేవ. ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా గుంటూరు, విజయవాడ, ఒంగోలు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు మన చీరాలలో శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ నందు అన్ని రకాల జబ్బులకు ఉచిత ఓపీ మరియు ఉచిత ఆపరేషన్లు చేయబడును. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BA.